తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలందరికీ కరోనా సెకండ్ వేవ్ విస్తృత ప్రభావాన్ని క్యాండిల్ యూత్ వాలంటరీ ఆర్గనైజేషన్ చైర్మన్ జుత్తుకు నాగేశ్వరరావు కరోనా వైరస్ నుండి తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. ఉపాధి హామీ పనిచేస్తున్న కూలీలందరికీ మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జుత్తుకు నాగేశ్వరరావు మాట్లాడుతూ కరోనా మహమ్మారి విస్తరించకుండా మాస్క్ సామాజిక దూరం పాటించాలని ప్రతి ఒక్కరూ కూడా కరోనా పట్ల అజాగ్రత్తగా ఉండకుండా తమ పనులను ప్రభుత్వం వారి సూచనల మేరకు తమ పనులను తాము చేసుకుంటూ ఈ కరోనా మహమ్మారి నుండి తప్పించుకోవాలని అలాగే 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. ఫీల్డ్ అసిస్టెంట్ నీలం శ్రీను మాట్లాడుతూ క్యాండిల్ యూత్ వాలంటరీ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు జుత్తుకు నాగేశ్వరరావు తమ సంస్థ తరఫున అనేక కార్యక్రమాలు చేస్తూ ఈ రోజు తమందరికీ కూడా కరోనా జాగ్రత్తల గురించి చెబుతూ మాస్కులు పంచిపెట్టడం మాకు ఎంతో సంతోషకరమని తెలిపారు. నాలో లేదు నీలో లేదు అన్న దాని మాత్రం లేదు. ఈ కరోనాను అందరం కూడా జయించాలంటే ఎవరికి వాళ్ళే స్వచ్ఛందంగా జాగ్రత్తలు తీసుకోవాలి. జాగ్రత్తలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాస్క్ కంపల్సరిగా మాస్క్ పెట్టుకోవాలి. మన ఇంట్లో ఉన్నా పక్క వాళ్ళు ఉన్నా మన దగ్గర వాళ్ళు అయినా సరే డిస్టెన్స్ని పాటించాలి. ఎంత డిస్టెన్స్గా మనం ఉంటే అంత కూడా మన కరోనా రాకుండా ఉంటుంది. దగ్గర వాళ్ళమే కదా మా వాడే కదా అని దగ్గర దగ్గరగా కూర్చోకూడదు, దూరంగా కూర్చోవాలి. మీరు కూర్చున్నా లేకపోతే పని చేసుకున్నా దూరంగా ఉండాలి. డిస్టెన్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఫస్ట్ కొంటా ప్రతి ఒక్కరూ మాస్క్ను ఉపయోగించాలి. ఇప్పుడు నేను ఇచ్చిన మాస్క్ ఉందా ఒక 2 రోజులు ఉపయోగించండి, మళ్ళీ 2 రోజుల్లో తీసి పడేసి మళ్ళీ ఇంకో మాస్క్ కొనుక్కోండి. అర్థమైందా? ప్రతి ఒక్కరు మాస్క్ ఉండాలి. కరోనా ఇప్పుడు అందరిలోనూ కూడా కరోనా ఉంది. ఆ కరోనా ఒకరి నుంచి ఒకరికి ప్రతి ఒక్కరు కూడా మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. ఇది ఒకళ్ళు చెప్తే చేసేది కాదు, స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు చేసుకుంటే మన ఊరంతా బాగుపడుతుంది. ఊళ్ళో ఎవరికి ఒకరికి వచ్చినా మొత్తం ఊరిని ఆ కులం ఈ కులం ఆ పెద్దోడు ఈ చిన్నోడు అని భేదం లేదు. మేము చేసే కార్యక్రమం కూడా దీని గురించే. ఎందుకు చేస్తున్నాం అంటే ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఫస్ట్ మాస్క్ పెట్టాలి, రెండోది దూరంగా ఉండాలి. మనం పని చేసినా దూరంగా ఉండాలి, ఈ కూర్చున్నా దూరంగా ఉండాలి. మూడోది శానిటైజర్ ప్రతి ఒక్కరూ కొనుక్కోండి. శానిటైజర్ అంటే రాసుకుంటున్నారు చూడు, రాస్తున్నారు కదా ఎక్కడికైనా బ్యాంకులు, అది ప్రతి ఒక్కరు చిన్న బాటిల్ ఒకటి ఉంటుంది 50 రూపాయలు. ఆ బాటిల్ కొనుక్కున్నారనుకో మనం ఏదైనా ప్రైవేట్ వ్యక్తిని ముట్టుకున్నా లేదంటే ఒకరి దగ్గర నుంచి ఒకరు డబ్బులు మనం తీసుకున్నా లేదా ఒకరి దగ్గర నుంచి ఒకటి రుణాలు మనం తీసుకున్నా ఒకరి దగ్గర వస్తువు మనం తీసుకున్నా వెంటనే మనం ఏం చేయాలంటే ఆ శానిటైజర్ కొట్టుకుని రాసుకోవాలి. ఇంకోటి ఏంటంటే అస్తమాలు కంటిలో ఏళ్ళు పెట్టి నలుపుకోకండి, ముక్కుల్లో ఏళ్ళు పెట్టి నలుపు తీసుకోకండి, ముక్కుల్లో ఎక్కువగా ఏళ్ళు ఎవరో పెట్టుకోకండి. ఆ ఏళ్ళ నుంచి ముక్కులోకి వెళ్తే ఇంకా డేంజర్గా వచ్చేస్తుంది. ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకోండి. మీదంతా కూడా మాకేదో వస్తుందని చెప్పట్లేదు, మీ అందరి కోసం చెప్తున్నాం. ముక్కుల్లో ఏళ్ళు పెట్టి ఎక్కువగా గొలుపుకోకండి, అలాగే కంటిలో ఇలాగలాగలా నలుపుకోకండి ఎక్కువగానే. ప్రతి ఒక్కరూ శానిటైజర్ ఉపయోగించాలి. ఇలా రుమాల్లో గట్ట కట్టుకోకూడదు, రుమాల్లో అస్సలు ఉపయోగించకూడదు.